అయితే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఎప్పుడైతే సమతామూర్తి విగ్రహానికి సంబంధించి ఆవిష్కరణ జరిగిందో ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రావడం జరిగిందో గదే సమయంలో అదే మన కేసీఆర్ సార్కి జ్వరం వచ్చింది కదా ఉత్తుత్తి జ్వరం ఇరవై నాలుగు గంటల పాటు ఆ తెల్లారు మళ్ళీ యాదాద్రికి పోయిండు సారు గాడి నుంచే షెడిందట జిఆర్ స్వామికి అను ముఖ్యమంత్రి సార్కి ఎందుకు అంటే శిలాఫలకం మీద గడుంటది ఉంటుంది కదా ఓపెనింగ్ శిలాఫలకాలు మన తెలంగాణ రాష్ట్రంలో మస్తు కనబడతాయి గలాంటివి గా శిలాఫలకాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సార్ పేరే రాసిండట మన ముఖ్యమంత్రి సార్ పేరు రాయలేదట కాలుద్దా కాలదా చెప్పండి మండుద్దా మండదా సావు నోట్లో తలకాయబి తెచ్చినోడిది ఇక ప్రధాని నరేంద్ర మోదీ చూడంగానే అయ్యో ఇది ఎక్కడి కదా నేను ఓపెనింగ్కి వస్తే ముఖ్యమంత్రి పేరు రాసుకున్నాడు అబ్బో ఎంత గొప్ప ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గిట్లున్నాడా అని ఆయన ఆశ్చర్యపోయి బాధపడాలి అనుకొని గదానికి ఎగ్గొట్టిండు ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అని కనీసం ప్రధాని మాకు కలిసి ఉంటే కాస్త కూస్తో జనాల్లో మంచి పేరని ఉండేది గది బాయ్ శిలాక ఫలకం మీద కనీసం పేరు లేకుండా ఇజ్జతి బాయ్ అందరు అయ్యో గీన చెప్పుకోవడం ఏందింది శిలా ఫలకం మీద పేరు కూడా లేదనేసరికి సార్కి మస్తు గాలిందట ఆగు నిస్సంగతి చూస్తావు ఏమి నన్ను అవమానం చేస్తావు జియరు నీ సంగతి ఆగు అన్నాడట అన్నాడు అని సోషల్ మీడియాలో చెప్తున్నారు నాకు తెలియదు పాపం గజ్జియర్ స్వామికి కూడా తెలియదు తెలిసినా కూడా మా మనసులో మాట బయట పెట్టగలుగుతావా ఏంది పెట్టే అంత ధైర్యం ఈ తెలంగాణలో కానీ మొత్తానికి గత అక్కడ నుంచి వీళ్ళిద్దరికి చట్టం ప్రారంభమైందట ఎప్పుడో జరగాల్సిన యాదాద్రికి సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా జీయర్ స్వామిని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ కోసం ఆల్టర్నేట్ ఎదురు చూసిందట ఇక ఆల్టర్నేట్ ఎదురు చూసి ఇగ ఆల్టర్నేట్స్తోనే ఈరోజు యాదాద్రిని కూడా ఓపెన్ చేయాలని చూస్తున్నారట అంటే ఈ లెక్కన చిన్న జీయర్ స్వామికి కేసీఆర్ సార్కి మస్తు దూరం పెరిగిందట